కేసీఆర్ గారు తాను నేను ఇచ్చిన సవాల్ని స్వీకరించి సమాధానం చెప్పేటువంటి ధైర్యం దమ్ము లేక తన బానిసలతో కేసీఆర్ బానిసలతో ప్రెస్ మీట్లు పెట్టించి అనేక రకాల తిట్ల పురాణాలు అవమానకరమైనటువంటి భాష మాట్లాడించి మమ్మల్ని ఏదో చిన్నగా చూపించి వాళ్ళేదో చాలా పెద్దగా అయినట్టు భావించి సంబరపడుతున్నట్టుగా కనపడతా ఉంది. కానీ నేరుగా కేసీఆర్ గారికి అనేక రకాల సమస్యలు ప్రస్తావించిన మీకు దమ్ముంటే దీనికి సమాధానం చెప్పండి, ఏ ఎక్కడ చర్చకు కూర్చుందామంటే అక్కడ చర్చకు కూర్చుందామని చెప్పి మేము చెప్పినాం. కానీ ఎక్కడ కూడా ఆయన ముందుకు రాలే. నేను వ్యక్తుల పేర్లు ప్రస్తావించదలుచుకోలేదు. ఇంకా వాళ్ళు చిన్న మనుషులు, వాళ్ళు వాళ్ళ కేసీఆర్ బానిసలు కాబట్టి వాళ్ళ గురించి నేను మాట్లాడాను. కానీ ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నాను, నేను ఇవాళ మాట్లాడినటువంటి వాళ్ళ బానిసలు ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో, వాళ్ళ గుండెల మీద చేసుకొని వాళ్ళ గత చరిత్ర ఏందో గుర్తు చేసుకోమని మాత్రం కోరుతున్నా. ఒక ఆయనేమో చెన్నూరు ఎమ్మెల్యే, ఆయన నోటికి ఎట్లా భాష వస్తట మాట్లాడతాడు, ఆయన ఒక మనుషుల గుండెలు గాయపరచడం తప్ప బాణి సమర్థతంతో మాలాంటి వాళ్ళను అవమానపరచడం తప్ప తన జాతి కోసం ఎన్నడూ మాట్లాడేటువంటి ప్రయత్నం చేయని వ్యక్తి ఆయన. తెలంగాణ ఉద్యమంలో నాకు బాగా గుర్తు, బెయిల్లకు డబ్బులు లేకపోతే, జైళ్ళలో ఉన్నప్పుడు బెయిల్లకు డబ్బులు లేకపోతే కొంత ఆలస్యమైతే బూతు పురాణాలు తిట్టిండు కేసీఆర్ జోపడి జైళ్ళ బూతు పురాణాలు. నేను ఆ పురాణాన్ని ఇప్పుడు చెప్పదలుచుకోలే, ఆయన వ్యక్తిత్వం గురించి ఇప్పుడు చెప్పదలుచుకోలే. ఆయన కూడా నా మీద మాట్లాడతారు, మళ్ళీ నేనే మళ్ళీ పట్టించుకొని నేనే స్వయంగా కోర్టుకు పోయి నేనే మళ్ళీ బెయిల్ తీసుకొని డబ్బులు కట్టించి బయటకు వస్తానని వచ్చిన వ్యక్తి ఆయన వాళ్ళు నా గురించి మాట్లాడతాడు. ఇంకొక ఆయన టికెట్ ఇస్తే ఓడిపోయి టీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదని ఆనాటి అధికార పార్టీ రాజశేఖర రెడ్డి పంచాయతీ చేరి టీఆర్ఎస్ పార్టీని తిట్టిన వ్యక్తి ఆయన. మళ్ళీ ఆయన వచ్చిండు, మళ్ళీ ఇక్కడ ఎంపీ అయిండు, ఎమ్మెల్యే అయిండు. ఇంకొక ఆయన కూడా అట్లే కొంచెం రిపోర్ట్ అన్నప్పుడేమో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు, కొంచెం ఉద్యమం సన్నగిల్లంగానే మళ్ళీ వేరే పార్టీకి వెళ్ళరు, మళ్ళీ మేమందరం కలిసి కొట్లాడి ఒక తెలంగాణ వస్తుందని వచ్చిన తర్వాత మళ్ళీ పార్టీలో చేరేటువంటి ఒకడు. ఇట్లా ఊసరే వెల్లులా రంగులు మార్చిన వాళ్ళు, చిన్న పని కాకపోతే బూతులు తిట్టిన వాళ్ళు ఇవాళ నన్ను అంటారు. నేనట వార్డు మెంబర్ కూడా గెలవలేట, కౌన్సిలర్ కూడా గెలవలేట, ఎప్పుడు నా ప్రయత్నం చేయలే. 2002లో టీఆర్ఎస్ పార్టీలో జైలు కాకముందు నేను ఎప్పుడు ఓ సర్పంచ్ పదవి కోసం పోటీ పడ్డని కాదు, ఓ కౌన్సిలర్ పదవి కోసం పోటీ పడ్డని కాదు, ఎలక్టోరల్ రాజకీయాల్లో ఉన్నవాడిని కూడా కాదు. నేను ఎమ్మెల్యే అవుతా అని చెప్పి టీఆర్ఎస్ పార్టీకి రాలే. 2002లో తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఆనాటి మా జిల్లా అధ్యక్షులు దేశపాండే గారు ఎప్పుడైనా అవసరాల కోసం నాకు వచ్చినప్పుడు సాయం చేసేదాన్ని, అట్లట్లా సంబంధాలు పెరిగి మీలాంటి వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ కోసం ప్రజలందరూ పోరాటం చేస్తూ ఉన్నప్పుడు అవగాహన ఉన్న వాళ్ళు ఎందుకు దూరం ఉంటుండ్రు, రాజేంద్ర గారు మీరు రండి అంటే ఆనాడు గజ్వేల్ నియోజకవర్గం రిజర్వ్ నియోజకవర్గం, అది ఓపెన్ నియోజకవర్గం కాదు, రిజర్వ్ నియోజకవర్గం. నేను ఆనాడులో గజ్వేల్లో పార్టీలో జాయిన్ అయితే ఎమ్మెల్యే అయితే అనేటువంటి కాన్సెప్ట్తో ఎప్పుడు పోలే పార్టీకి. ఎమ్మెల్యే అయితేనే తెలంగాణ ఉద్యమంలో జాయిన్ అయిన వ్యక్తిని కాదు నేను. అట్లా వచ్చిన తర్వాత నా పోరాట పడిమ చూసి, నా పనితనం చూసి,
2003 లో వీళ్ళకి ఐడియా ఉండాలి పల్లెబాట ముగింపు సమావేశం కమలాపూర్ లో పెట్టున్నాడు ఎన్ని వేల మంది మహిళలతో ఆర్తి పట్టించినో ఎంత సూర్యకిరణాలు కూడా కిందకి రాకుండా ఇట్లా బండింగ్స్ కట్టించి పెద్ద సభ నిర్వహించి ఆ సభలోనే స్వయంగా కేసీఆర్ గారు ఇంత గొప్ప సభకి ప్రాంతంలో పెట్టిండని చెప్పి కితాబు ఇచ్చిండు కేసీఆర్ గారు ఆ పనితనం చూసి 2004 లో టికెట్ ఇచ్చిండు 2004 లో టికెట్ ఇస్తే అందరితో పాటుగా మరి 50 మందికి టికెట్ ఇస్తే 24 మందిమే గెలిచాం మేము 52 మంది టికెట్ ఇస్తే అందులో గెలిచింది 26 మంది 2008 లో ఆనాడు తెలంగాణ కోసం రాజీనామా చేయాలని చెప్పి ప్రతిపాదన పెడితే 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు 26 మంది ఎమ్మెల్యేలు ఉంటే 10 మంది ఎమ్మెల్యేలు ఆనాడు వేరే పార్టీ వాళ్ళకు అమ్ముడుపోతే మిగిలింది 16 మంది మాత్రమే ఆ 16 మంది ఖైరతాబాద్ లో ఒక సీట్ ఖాళీ జగదేవి గారి సీట్ ఖాళీ అయితే 17 ఉన్నారు ఈ 17 మంది పోటీ చేస్తే కేవలం గెలిచింది 7 మంది మాత్రమే ఆ 7 మందిలో నేను ఒకని ఆ సందర్భంలో 2004 మెజారిటీ కంటే కూడా 2008 ఎన్నికల్లో మెజారిటీ పెరిగి గెలిచిన బిడ్డ నేను